वेलकम बैक टू मई चैनल सागर टेरेस गार्डन एंडाकाल वेस विनाल अभी एला वेवाली असल ये रका मन एंडाकाल वेवाली दाने गुरी ना क्लियर चपेबना अलागे वीडियो नैन ना दर सीड्स को कलेक्टे सीड्स मेकान सीड्स मेरूटा चेवल्सेंटे ना चैनल सब्सक्राइब स्क्रीन शॉट तीसी ना ईमेल आईडी की पंपिंचडम मी अड्रस पंपिस्ते नेनु ना दग्गर उन्न सीड्स नेनु कलेक्ट चेसिन सीड्स अन्नी मीकु पंपिंचडानिकि चेस्तानु मोत्तं अन्नी अंदरिकी सो मुंदुगा मनं एंडाकालंलो मनकि हार्वेस्ट चेसुकोवालि अंटे मनं इप्पुडुन्न क्राप सीजन अयिपोतुंदि सो मनं फ्रेश्गा विత్తనాలన్నవి వేసుకోవాలి सो मनं ఇప్పుడు అన్నీ ఆకుకూరలు మనం సీజన్ తో సంబంధం లేదు ప్రతి సీజన్ అయిపోయాక మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు పార్టిక్యులర్ గా ఆకుకూరలకి తీగజాతి మొక్కలకి సీజన్ అన్నది ఉండదు అంటే చిక్కుడుకి ఒకటే మనకి సీజనల్ గా వేసుకుంటాం గానీ మన ఆనబకాయ కాకరకాయ బీరకాయ ఇవన్నీ మాత్రం మనం ఏ సీజన్ లో అయినా సరే మనం గ్రో చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఇదిగోండి గోంగూర నేను ఈ గోంగూర బెండ కాకర బీర ఇవన్నీ కూడా నేను సీడ్స్ కలెక్ట్ చేద్దామని ఉంచేసాను ఎండబెట్టాను గోంగూర కూడా నేను కోసి అవి తయారైపోయిని అందుకనే ఎండబెట్టాను సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాను అండ్ మనకి కాకరకాయలు కూడా ఎండిపోయి చాలా కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా ఇవన్నీ కూడా హైబ్రిడ్ కాదు దేశవాళీ విత్తనాలు దేశీ సీడ్స్ సో మీరు మీకు అవసరమైతే గనక ఈ సీడ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మీకు పంపిస్తాను నా దగ్గర కలెక్ట్ చేసినవి అన్నీ కూడాని సో మీరు దాన్ని బట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అన్నది స్క్రీన్ షాట్ పెడితే దాన్ని బట్టి నేను మీకు అన్నీ పంపిస్తానికి వీలుగా ఉంటుంది అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి వంకాయ చూస్తున్నారు కదా నా దగ్గర వంకాయలు ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక 3 వెరైటీస్ వరకు నేను చూపిస్తాను 4th వెరైటీ అది అయిపోయింది యాక్చువల్గా క్రాప్ లేదు కానీ సీడ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇది చిక్కుడుగాయ ఇది కూడా మన దగ్గర సీడ్స్ చాలా ఉన్నాయి చిక్కుడుగాయలు ఈ వంకాయలు అన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు నేను చూపించింది అయితే బ్లాక్ కలర్ వెరైటీ వంకాయ అది కాకుండా మనకి పొడుగ్గా ఉన్న వంకాయలు ఉన్నాయి అండ్ రొటీన్గా వేసుకుంటాం కదా పర్పుల్ కలర్ వంకాయలు అవి కూడా ఉన్నాయి ఈ రెండు కాకుండా మనకి తెల్ల వంకాయ ఒకటి ఉంది మన దగ్గర అండ్ అది అయిపోయింది తీసేసాను మొక్కలు మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఇప్పుడు బెండ టమాటా వంకాయ కర్బూజా పచ్చిమిర్చి మిర్చిని వంకాయ నారు పోసాను ఆల్రెడీ నేను టమాటా కూడాని కర్బూజా వేయాలి మనకి ఎండాకాలంలో మెయిన్ వేసుకోవాల్సింది కర్బూజా అండ్ వాటర్ మెలాన్ మీరు కంపల్సరీ ట్రై చేయండి నేను ఇప్పుడు ఈ సీడ్స్ పంపించే వాటిల్లో కర్బూజా కూడా ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను నేను కర్బూజా లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసిన వీడియో ఉంది అది పెడతాను ఆ సీడ్సే ఇప్పుడు మీకు కూడా పంపబోతున్నాను నేను మనం ఈ బ్లాక్ కలర్ టబ్స్లో నేను నార్లు అవి కూడా వేశాను ఇది ఇంకో రకం వంకాయ ఇది పొడుగు వంకాయ ఇది దీనికంటే పొడుగున్న వంకాయలు కూడా మన దగ్గర ఉన్నాయి కాకపోతే మీకు ఇప్పుడు చూపించడానికి నా దగ్గర లేదు సో ఇప్పుడు నా ఈమెయిల్ ఐడి మీకు చెప్తున్నాను అది సేవ్ చేసుకోండి అడ్రస్ అండ్ ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే నేను మీకు ఒక 10 డేస్లో అందరిది ఈ వీడియో వచ్చిన వారం వరకు నాకు మీరు మీ అడ్రస్ సెండ్ చేయొచ్చు నా ఈమెయిల్కి నా ఈమెయిల్ ఐడి సాగర్ SAGAR సాగర్ 2507 సాగర్ 2507 @gmail.com కి మీ స్క్రీన్ షాట్ అండ్ అడ్రస్లో పంపగలరు
సో పంపితే నేను మీకు ఈ సీడ్స్ అన్నవి నేను మీకు వెంటనే డిస్పాచ్ చేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బట్ నార్మల్ పోస్ట్లోనే వస్తాయి ఇవన్నీ. ఇంకా మన ఈ టమాటాలు చూడండి, ఈ విత్తనాలు కూడా పంపిస్తాను. ఈ ఖర్బూజా మాత్రం మీరు రాగానే కూడా వేసేసుకుంటే మనకి ఎండాకాలం అంతా కంటిన్యూ సైకిల్గా మనకి ఖర్బూజా కాయలు వస్తూనే ఉంటాయి. అలాగే మన కుకుంబర్ అని మన కూర దోసకాయ విత్తనాలు కూడా పంపిస్తాను. నేను లాస్ట్ ఇయర్ ఈ దోసకాయలు ఖర్బూజాలు బాగా హార్వెస్ట్ అది చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నేమ్తో సహా పెట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ అవి పెడతాను, మీరు ఖచ్చితంగా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మనం వితౌట్ ఫెర్టిలైజర్ పండించిన ఈ మొక్కలు, ఐ మీన్ ఫెర్టిలైజర్ అంటే నేను చెప్పేది కెమికల్ ఫెర్టిలైజర్ ఏమి యూస్ చేయలేదు నేను. మనం ఓన్లీ ఆర్గానిక్ వేలోనే కదా చేసింది, కిచెన్ వేస్ట్తో చేసిన ఫెర్టిలైజర్ అంతా మనం యూస్ చేసింది అంతా కూడాని. ఎప్పుడన్నా అవసరం అయితే వేప ఆకులు బాయిల్ చేసి పెస్ట్స్ కొట్టడం అవే జరిగినాయి. సో మీరు మళ్ళీ గుర్తుంచుకోండి, sagar2507@gmail.com. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.